హలోయస్, ఈరోజు మనం శనగపిండితో క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది క్యాబేజీ సన్నగా తురుం పెట్టుకోండి. ఇలాగా శనగపిండి చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీరా పౌడర్, ధనియా పౌడర్, మసాలా పౌడర్, సాల్ట్, కారం, పసుపు, ఈ శనగపిండిలో ఇలా కలుపుకోండి. ఇవి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్కి మీకు ఎంత సరిపోతుందో అన్నది వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, వాటర్ వేయకండి. అవసరం అయితే మాత్రమే వేయండి. క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది మనకి. ఇది ముద్దలాగా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని పాన్లో వేసుకోండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్గా రావాలండి. గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇవి అయిపోయాయి. వీటిని మనం ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది టీ టైం స్నాక్స్ కింద. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకుందాం. చూడండి, ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ. ఈవినింగ్ స్నాక్స్కి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా క్రంచీ క్రంచీగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.